ఎస్ఆర్టీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. అగస్తీశ్వర స్వామి ఆలయంలో నేడు ఘనంగా కళ్యాణ మహోత్సవం. మాదనపల్లెలో శ్రీ శిరిడి సాయిబాబా 9వ వార్షికోత్సవం. నేడు నక్కబండ ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్. జగన్తోనే అభివృద్ధి సాధ్యం, వైసీపీ నేత ద్వారకనాథ్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే సోదరుడు వైసీపీ నేత పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఆరడిగుంట, జేకొత్తూరు, కీలకిరి, కొండచెర్ల, కుర్రపల్లె, అప్పిగానిపల్లె, సింగరిగుంట, మార్లపల్లె, అరవపల్లె, వన్నమల్దిన్నె, కుమ్మరగుంట, బసినిపల్లె, మీర్జేపల్లె, అమ్మిగానిపల్లె తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల్లో ర్యాలీగా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం 10 ఏళ్లు వెనుకకు వెళ్ళిందని, రాష్ట్ర అభివృద్ధి కావాలంటే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. పుంగనూరు రహమత్ నగర్ భాస్కర్ రెడ్డి ట్రస్ట్ పేరుతో మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, వైసీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, నాగరాజరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, షరీఫ్, పూల త్యాగరాజు, నూకల జయరామ్ రెడ్డి, నారాయణ రెడ్డి, హేమచంద్ర, చంద్రశేఖర్ రెడ్డి, నాగభూషణం, శంకరప్ప తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధికి కష్టానికి మారు పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనేదాన్ని నిదర్శనం. పుంగనూరుకు ఎంత చేసినా కూడా చేయాల్సిన చాలా ఉంది. మా ఆశయం కూడా, మా అన్న ఆశయం కూడా పుంగనూరుని ఒక సుందరమైన నగరంగా చేసుకోవాలనే ఆశతో ఉన్నాం. కానీ మా టైం కలిసి రాలేదు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి రావడం, తర్వాత చంద్రబాబు నాయుడు రావడం మన దరిద్రం అని చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడు రామారావు కుటుంబానికి ఏ రకంగా ద్రోహం చేసినాడో అదే మాదిరిగా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు. ఇంకా కూడా మనం ఇంకన్నా మేలుకొని చంద్రబాబు నాయుడుకి చర్మగీతం పాడకపోతే ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పోయింది కాక ఇంకా ఇనికిపోయే పరిస్థితి వస్తుంది. అవన్నీ పక్కన పెట్టి మనం ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఒకే ఒక వినాదంతో ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి లాగా, రామచరణ లాగా మేమే అనే దీంతో మనం అత్యధిక మెజారిటీతో రామచరణ్ గెలిపించాలా, జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలా, పుంగనూరు డెవలప్ చేసుకోవాలా. పుంగనూరు డెవలప్ చేసుకోవాలంటే అది ఒకే ఒక్క రామచరణ్ రెడ్డి గారికే సాధ్యం. అది 100% చేసి తీరాలా, అది మా కళ. 7 సంవత్సరాలు మనం వీళ్ళు రావాల్సి వస్తే ఈ ముఖ్యమంత్రికి 9 సంవత్సరాలు పట్టింది. ఆడ ఏమి 4 డేస్ నీళ్లు పోసినట్టు ఒక పైప్ లో నీళ్లు పట్టి ఈ కాలువలో మొన్నటి ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఈ రోజు నీళ్లు వదిలారు. ఆ నీళ్లు తాగడానికి ఎవరు సేతానికి ఉపయోగపడదు. ఓట్లు ఆడ కాలువలు నీళ్లు చూపించుకుని కష్టపడి చూపిస్తున్నాడు. దాన్ని ప్రజలు ఎంతవరకు నమ్ముతారో మీరు ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు 2000 కాదు 3000 నేను వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ పెన్షన్ ఇస్తానని చెప్తే దాన్ని చూసి కాపీ కడతాడు. నవరత్నాల్లో పొందబడిన విషయాలన్నీ కూడా ఈ రోజు ఒక్క నెల ఎలక్షన్లుంటే ఈ రోజు అన్ని పథకాలు పెడుతున్నట్టే. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు నీకు సిగ్గు లేదా? నేను 17 ఏళ్ళు 19 ఏళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నావు కానీ నువ్వు ప్రజలకు చేసిన సహాయం ఏంటి ఒక్కటన్నా నువ్వు తేటతెల్లంగా చెప్పాలి. నీ సొంత హెరిటేజ్ విజయడేరిని క్లోజ్ చేసి నీ హెరిటేజ్ పెట్టుకుని హెరిటేజ్ దొరుకుతుంది. నీ భార్యను ఎండీగా పెట్టుకుని డబ్బులు సంపాదించుకుంటున్నావు, ఫారెన్ డబ్బులు సంపాదించుకుంటావు తప్పితే, నీ కొడుకు ఫారెన్లో తిరుగుతున్నావు తప్పితే, నువ్వు విమానాల్లో తిరుగుతున్నావు తప్పితే, ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఏమి సౌకర్యం చేశారో మీరు గుండె మీద చేసుకుని చెప్పే ధైర్యం మీకు లేదని కూడా చెప్తున్నాను. అదేవిధంగా చెప్తున్నాను, ఈయన రామతాడు గారు ఈ జిల్లాకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినప్పటి ఇప్పుడు కూడా తెలుగుదేశానికి నామరూపాలు లేకుండా చేసినట్టు మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా రామారావు ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు ఉన్నప్పుడు కానీ ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి స్థానంలో అన్ని స్థానాల్లో గెలుచుకుంటుంది. తర్వాత వైకాపా వచ్చిన తర్వాత రామతాడు గారి పెత్తనం మీద చెలాయిస్తుంది. మిథున్ రెడ్డి గారు, రామచంద్రరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి దగ్గర వేయింబోళ్ళు కష్టపడి పనిచేస్తూ ఆయనకు మంచి సూచనలు సలహాలు ఇస్తూ ఈ రాష్ట ప్రభుత్వాన్ని, రాష్ట ప్రజలకు ఏ విధంగా ప్రభుత్వం ఉపయోగపడాలనే పథకాలన్నీ కూడా మేనిఫెస్టోని పెట్టించి మనకందరికీ అడుగడుగునా ఉపయోగపడాలి, ప్రతి మనిషిని ప్రతి కుటుంబాన్ని కాపాడుకోవాలని జగన్మోహన్ రెడ్డి తాపత్రయపడుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారు స్థాపించిన పథకాలన్నీ కూడా తిరిగి మనందరికీ చేతుల్లో పెట్టేదానికి జగన్మోహన్ రెడ్డి కష్టపడుతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరచాలి, ఆయన ముఖ్యమంత్రిని చేయించాలి. అదేవిధంగా రామచంద్రారెడ్డి కుటుంబీకులు
మిథున్ రెడ్డి గారు కానీ ద్వారకా రెడ్డి కానీ రామచారెడ్డి కానీ మనము అత్యధిక మెజారిటీ గెలిపించవలసిన బాధ్యత మన అందరిపై ఉంది. మీరందరూ ప్రతి ఓటరు కూడా ఒక రామచంద్రరెడ్డి లెక్కనే ఉంది. నేను ఎమ్మెల్యే నేను రామచంద్రరెడ్డి అనే విధంగా మనం కష్టపడి పనిచేస్తే తప్ప ఈ చంద్రబాబు బుద్ధి రాదు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం నామరూపాలు లేకుండా పోతుంది కాబట్టి మనము తెలుగుదేశాన్ని భూస్థాపితం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి చేయ తప్పదు కాబట్టి రామచంద్రరెడ్డి గారి మిథున్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచవాలనేసి అందరినీ కోరుకుంటూ ఈ సమావేశం. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం ప్రజలే చెప్తారు. టీడీపీ ఇన్ఛార్జ్ అనిషారెడ్డి. గ్రామాల్లో కక్ష రాజకీయాలకు వైసీపీ స్వస్తి పలకాలని పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ అండ్ అనిషారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో ఫారం 7 ద్వారా ఓట్లు తామే తొలగించినందుకు ఫిర్యాదులు చేసినట్లు జగన్ పేర్కొనడం పట్ల టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ నాయకులే ఓట్లు తొలగించేందుకు ఫిర్యాదులు చేసినట్లు అంగీకరించడం సిగ్గుచేటుగా ఉందన్నారు. అర్హత కలిగిన ఓటర్ల పేర్లను తొలగించడానికి వైసీపీ ప్రయత్నం చేయడం ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో అందుకు ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గత ఎన్నికల్లో వైసీపీ నాయకులు టీడీపీ ఓట్లు తొలగించిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వివరించారు. మద్యం తాపి ప్రచారాలు చేయించడం మంచి పద్ధతి కాదని తెలిపారు. రాజకీయాలు నాయకుల మధ్య ఉండాలని, రాజకీయాలు సామాన్య ప్రజలపై చూపడం సరికాదన్నారు. ప్రజలకు సేవ చేస్తున్న రాజకీయ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్న వైసీపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయన్నారు. టీడీపీ కార్యకర్తలు నాయకులను ఎంపిక చేసుకుని ఓట్లు తొలగించారని, వైసీపీ కుట్ర పన్నుతున్నదని విమర్శించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీకాంత్, ఎంపీటీసీ కేశవరెడ్డి వెంకటస్వామి, టీడీపీ నాయకులు వెంకటరెడ్డి, ధర్మవరం సుబ్రహ్మణ్యం, మధుసూదన్ రాయల్, గంగులప్ప, రామయ్య, రాధాకృష్ణమ నాయుడు, రత్నమ్మ, సుబ్రాయప్ప, మాధవరెడ్డి, కేశవమూర్తి, రమణ, మా కుటుంబంలో ఉండే వాళ్ళు అందరినీ 63 మంది మా కుటుంబంలో ఉండే వాళ్ళు మాత్రమే గట్టిగా నిర్ణయం చేసుకుని చెప్తామని. ఎందుకంటే మేము 160 ఇండ్లు మా ఊళ్ళో ఉండేది, మేమంతా మామూలు బామంతులు అక్కలు చెల్లెళ్ళు ఉండేది. అట్లా ఊళ్ళోనే 63 ఓట్లు తీసినారంటే మా పరిస్థితి ఎట్లుంటుందో, తీవ్రంగా ఉంటుందో మా బాధ అందరూ అర్థం చేసుకుని మా అనసారెడ్డి మా అనసారే శాఖ గారు, మా శ్రీనాథ్ రెడ్డి గారు, పోలీసు సిబ్బందికి ఈ అవకాశం ఎప్పుడు వస్తుంది మనం ఏం చేయలేం. అది ఎందుకంటే ఎలక్షన్ దగ్గర వస్తుంది, ఎలక్షన్ దగ్గర వచ్చినప్పుడు అందరికంటే ఈ పొంగుడు నియోజకవర్గంలో రెడ్డి సభ్యవర్గం నూతన కల్వ రామకృష్ణ రెడ్డి గారికి ఎప్పుడైతే కన్ఫర్మ్ అయిందో ఆ రోజు ఇంకా వాళ్ళకి రాత్రి భవన్లో నిద్ర పట్టడం లేదు. అందుకనే ఈరోజు ప్రత్యేకంగా కూడా వనపొందింది గ్రామము, వనపొందిన గ్రామంలో 80 ఓట్లు తొలగించినారు. దాంట్లో కూడా ఫస్ట్ మా కొడుకు ప్రశాంత్ నాయుడు కష్టంగా కూడా, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడవుతా కూడా ఓట్లు ఉన్నాయి నాకు తెలుసు. మన కాన్స్టిట్యూన్సీలో ఎక్కడెక్కడ ఎవరు పట్టిండున్నాయి అనేది బాగా తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా దెబ్బ కొట్టాలని ఈరోజు ఓట్లు తీసే కార్యక్రమానికి కంకణం కట్టుకున్నారు. పురాణాల్లో లోక కళ్యాణం కోసం ఆ రోజు శ్రీరాముడు లాంటి మహానుభావులు దేవుళ్ళు యజ్ఞాలు చేస్తే ఆ రోజు రాక్షసులతో పోరాడితే ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నిరంతర శ్రామికుడై ఈరోజు ఆయన కష్టపడి రోజుకు 28 గంటలు కష్టపడి పనిచేస్తా ఉంటే ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ, కేసీఆర్ పార్టీ, బీజేపీ పార్టీ రాక్షసులు ఈరోజు మనకు అన్యాయం చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు బతుకున్న ఓట్లే తీసేదానికి కంకణం కట్టుకున్నారు టెక్నాలజీ ద్వారా. టెక్నాలజీ అంటేనే చంద్రబాబు నాయుడు గారు ఆయన నేర్పించిన, ఆయన పెట్టిన టెక్నాలజీకే ఈరోజు వాళ్ళు తాతకు దెబ్బ నేర్పినట్లుగా కూడా ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళ ఆటలన్నీ కూడా ఈరోజు పట్టబయలైనాయి. గత వారం రోజులుగా కూడా ఈ రాష్ట్రంలో మొత్తం చాలా కొన్ని లక్షల మంది ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఓటర్లు ఉంటారో వాళ్ళని ప్రత్యేకించి
వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ నాయకుల ద్వారా, వాళ్ళ బూత్ కమిటీల ద్వారా, నాయకుల ద్వారా, వాళ్ళ ఎంపీడీల ద్వారా, వాళ్ళ ఎంపీ ఎంపీపీల ద్వారా కూడా వారి నాయకత్వంలోనే అప్లికేషన్లు ఇచ్చి డిలీషన్ లిస్ట్ ఇచ్చి వాళ్ళని తిరిగిచ్చే దానికి అక్కడ అప్లై చేస్తే పూర్తిగా కూడా వాళ్ళు ఊహించలేరు. వాళ్ళ ఫోటోలతో కూడా బయట వస్తాయని, మనము కనిపెట్టేస్తామని వాళ్ళు ఊహించలేదు. ఈరోజు గుమ్మడికాయలతో భుజాలతో కూడినట్టుగా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన నిందలేస్తున్నారు. నిన్నటికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో దొంగలే దొంగ 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 నడిస్తే వాడేలా తప్పించుకుంటారేమో అనుకుంటున్నారు. పాపం దొంగలే దొంగ నడిచే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ దొంగలు వచ్చిందని ఈరోజు మేమంతా గుర్తిస్తాము. కాబట్టి ఈ దొంగలకి భవిష్యత్తులో ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలా? ఇంత నీచం ప్రజాస్వామ్య యుద్ధంలో ఓటర్లు మెప్పించి గెలవాలే గాని ఈరోజు ఉన్న ఓటర్లను చంపినట్టుగా కూడా తీసేసి ఏమి సాధిస్తారు? ఏమి మీ యొక్క రాజకీయ ఎత్తు కూడా మీరేమో తెలుగులో తప్పించుకోలేరు. అందరి పేర్లు వాళ్ళ ఫోటోలు అన్ని కూడా రికార్డ్ అయిపోయినాయి. కాబట్టి మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు జైలుకి ఎత్తారు. ఎందుకంటే మీకు జైలు పోయి అలవాటు అయిపోయింది. పాపం మీ నాయకుడు 14 ఏళ్ళు జైల్లో చుట్టూ కొడుతున్న ఈ రోజుకు బుద్ధి లేకుండా కూడా ఈరోజు అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా జైలు తిప్పుకుంటారు. మీరు కూడా కలవజరవండి. వైఎస్ఆర్ పార్టీలో మన రోజు చోట మూట నాయకులందరూ కూడా మీరు కూడా జైలు పోవాలంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడండి. మంచిగా బతకాలంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మాటలు విని ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సహకరించవలసిందని కూడా కోరుకుంటూ 4 రోజుల నుంచి మొదటిసారి నేను క్యాన్వాసింగ్ లో చేస్తా ఉన్నప్పుడు అక్కడ గ్రామస్తులు నా దగ్గరికి రావడం, అక్క మా ఓటు తొలగించేశారు, మేము బతికినట్టుగానే మా ఓటు తొలగించేశారు అని చెప్తే ఒక 4 రోజుల ముందు కూడా నేను పెద్దగా స్పందించిన అయ్యా ఉంటాయి చూడండి. మరి అన్ని గ్రామాల్లో నుంచి ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళే మా దగ్గరికి రావడం, కంప్లైంట్ ఇవ్వడం చూస్తుంటే మరి మేము కూడా సూక్ష్మంగా పరీక్షిస్తే ఖచ్చితంగా ఈ ఇన్ని ఓట్లు దాదాపు అంత హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ వాళ్ళవే తీసేయడం అనేది చాలా బాధాకరం. ముఖ్యంగా ఈ అలవాటు వాళ్ళకి కొత్త ఏం కాదు. 2014లో కూడా నాకు బాగా గుర్తుంది, పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా ఆ రోజు కూడా హెడ్లైన్స్ పేపర్ ప్రెస్ అన్నింటిలో కూడా హెడ్లైన్స్ లో కూడా మేము ధర్నా చేసింది. కానీ 6,000 ఓట్లు గల్లత్ అనేది కూడా సోమల్లో పెద్ద ఎత్తున ధర్నా చేసింది అని కూడా దాదాపు 2-3 వేల మందితో ధర్నా చేశాను నేను ఆ రోజు కూడా. ఆ రోజుల్లోనే ఇక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యే దాదాపు 6,000 ఓట్లు గల్లత్ చేసి అక్కడ ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజుల్లో కూడా మేము సీఎం గారికి కూడా రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇదేం కొత్త ఏం కాదు. ఏ విధంగా ఎదుర్కోవాలో మరి మనం అందరం ఖచ్చితంగా చేద్దాం. దయచేసి ఎవరు అక్కడ ఉండే స్థానికంగా ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులపై కానివ్వండి, అక్కడ ఉండే స్థానికంగా మీకు గ్రామాల్లో కక్షలు చేపట్టండి. ఎప్పుడు కూడా గుర్తించుకోవాలి తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ గుంగురూరు అంటే ప్రశాంతం మారిపోయారు. దయచేసి గ్రామాల్లో కక్షలు చేపట్టండి. ఏమైనా ఉంటే కేసులు పెట్టుకున్నాం, అవసరమైతే కోర్టులకు వెళ్దాం. అంతేగాని ఇది మనం ఎప్పుడు కూడా ముఖ్యంగా ఎంత చూస్తున్నాం రాజకీయాల్లోకి 16 ఏళ్ళ పిల్లల్ని తీసుకొచ్చేసి ఆ చిన్న యూత్ తీసుకొచ్చేసి వృద్ధుల నుంచి ఫుల్గా తాపించేసి క్యాన్వాస్కి తీసుకెళ్ళడం కూడా ఖండిస్తున్నాను. దయచేసి మీకు అందరికీ పార్టీ ఉన్న వాళ్ళందరికీ నమస్కారం పెడుతున్నాము. పిల్లలకు తాపించి క్యాన్వాస్కి తీసుకెళ్ళద్దండి. మనం రాజకీయాలు చేద్దాం, చేసే విధానంలో మనం చేద్దాం. ఎలా మనం పుంగనూరు అభివృద్ధి జరుగుతుందో అది చూసుకున్నాం. కానీ రాజకీయాలు మీరా మేమా పోటీ పోటీ పడి పిల్లలకు తాపించేసి ఇబ్బంది చేయడం కూడా చాలా బాధాకరం. ముఖ్యంగా మీరంతా మూడోసారి చెబుతున్నారు గ్రామాల్లో కక్షలు పడద్దండి. ఓట్లు తెలుగుదేశం ఓట్లు తొలగించింది వాస్తవమే. 100 భాగాలు అందరికీ తెలుసు. ఇంకా స్థానికంగా ఇక్కడ ఉండే ఎక్స్ఎంపీటీసీ వాళ్ళ కుటుంబం మొత్తం 7 మంది తీసేయడం, అదేవిధంగా నాకు మార్నింగ్ ప్రెస్ వాళ్ళు కూడా కొంతమంది కలిశారు. అక్క చెప్పుకుంటే సిగ్గుచెట్టు, నా ఓటు కూడా లేదు మళ్ళీ రీజాయిన్ అవ్వాలా అని నాకే భయం వేసింది. ఒక క్యాండిడేట్గా మా ఓట్లు ఎక్కడ తీసేశారా అని రాత్రి మా పిఆర్ వాళ్ళతో అందరితో చెప్పి అయ్యా చూడండి నాది శ్రీనాథ్ రెడ్డి ఉండాలా లేదా లేదు అడిగాను. అంత భయం వేసింది. ఇది ఈరోజు జరిగే రాజకీయం. ఇక్కడ స్థానికంగా ఎదుర్కోవాలంటే మనం
మీ పార్టీ ప్రజలకు ఏం మేలు చేస్తుంది, మా పార్టీ ప్రజలకు ఏం మేలు చేస్తుంది, ఎవరు వస్తే మనం ప్రజలకు ఏ విధంగా మనం కాపాడుకోగలుగుతామనే నినాదం పైన ముందరకెళ్ళాలి. కానీ ఇలా బతుకున్నట్టుగానే ఓట్లు తీసేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజే మా గవర్నమెంట్ ఉంది, ఇంట్లో ఒక మంత్రి ఉన్నారు, ఇన్ఛార్జ్ ఉన్నాం, అన్నిటికంటే ముఖ్యంగా మనకందరికీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయనే కుప్పం కంటే ఇంకా బ్రహ్మాండంగా పుంగనూరు డెవలప్ చేస్తాను, పుంగనూరుని దత్తుకు తీసుకుంటున్నాను అనే మాట మనకందరికీ అది ఒక మిరాకిల్గా కూడా మనం ఊహించవచ్చు. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టజీవో, పుంగనూరు ఆయన దత్తుకు తీసుకుంటున్నాను అనేసి ఆయన ఆ మాట చెప్పినాక తీసుకున్నాక మనమందరం ఇంకా ఏ విధంగా మనం ప్రశాంతంగా మంచిగా నిద్రపోవచ్చు, మంచిగా సంతోషంగా ఎలక్షన్లు చేయండి, అంతేగాని ఈ విధానికి పాల్పడద్దు అనేసి మరీ మరీ ఇంకోసారి చేతులు జోడించుకొని చెప్తున్నాను. ముఖ్యంగా ఏమన్నంటే ఎస్సీ ఎస్టీ కేసులు, దౌర్జన్యాలు, ఏదో విధంగా భయభ్రాంతులు, లేదా డబ్బులు ఇచ్చేసి ప్రలోభాలు పట్టేది మా వాళ్ళని, ఎక్కడెక్కడో కొత్త కొత్త బినామీలు అంతా వస్తారు విచ్చలు విడిగా చేస్తుంది, కొత్తగా ఎలక్షన్ టైంలో రావడం ఈ విచ్చలు విడి తనానికి అంతా ఒక అడ్డుకట్టేయాలా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలా, దొంగలు పడ్డారు పుంగనూరులోకి, ఆ దొంగలను తరిగొట్టే బాధ్యత మనం అందరం తీసుకోవాలా. జై హింద్, జై జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం పార్టీ. నేడు నక్కబండ ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్. పుంగనూరు సమీపంలోని నక్కబడ్డ ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేయడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బుధవారం తెల్లవారుజామున పుంగనూరు చౌడపల్లి, సోమల, రామసుందరం, సదుం, పెద్ద పంజాని, గంగవరం పోలీసులు 100 మంది ఒక్కసారి నక్కబండను చుట్టుముట్టడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలను నిద్రలేపి ఒక్కొక్కరికి వివరాలు, అడ్రస్లు, వాహనాల వివరాలు, ఆధార్ కార్డుల వివరాలు అడగడంతో తమ ప్రాంతంలోకి ఎవరో కొత్త వ్యక్తులు వచ్చి ఉంటారని, ఏదో జరుగుతుందని, ఏమి జరగవున్నదని భయాందోళనకు గురయ్యారు. అయితే పోలీసుల తనుకుల్లో 69 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలకు సక్రమైన రికార్డులు లేకపోవడంతో వాహనాలను స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సిఐ నాగశేఖర్ మాట్లాడుతూ, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు తనిఖీలు చేయడం జరిగిందని, రికార్డులు లేకుండా పట్టుబడిన వాహనాలకు ఒరిజినల్ రికార్డులు స్టేషన్లో చూపించి వాహనాలను తీసుకువెళ్లడానికి అవకాశం ఉందన్నారు. గ్రామ మరియు పట్టణ ప్రజలు తమ ద్విచక్ర వాహనాలు, ఆటోలు మరియు కార్లు, ఇతర వాహనాలకు డాక్యుమెంట్లు కలిగి ఉండాలని ఆయన కోరారు. ఈరోజు పుంగనూరు పట్టణంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎలక్షన్ల సందర్భంగా పల్లమేలు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో 3 సీఐలు, 9 మంది ఎస్ఐలు, 150 మంది సిబ్బందితో పుంగనూరులోని నక్కబండ ఏరియాని కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం అంటే ఎవరైనా అనుమానితులు కానీ, అనాథరైజ్డ్ వెపన్స్ కానీ, సరైన రికార్డ్స్ లేని వెహికల్స్ కానీ ఏమైనా ఉంటే సీజ్ చేయమని వచ్చిన ఆదేశాల మేరకు ఉదయం 5 గంటలకు మా సిబ్బందితో పాటు వెళ్ళి 8 టీములుగా విడిపోయి మొత్తం నక్కబండ ఏరియా మొత్తాన్ని సెర్చ్ చేయడం జరిగింది. దీనిలో మనకు 65 టూ వీలర్లు, 4 ఆటోలు, సరైన డాక్యుమెంట్స్ లేని కారణంగా వీటిని అన్నింటినీ తీసుకొని ముందు జాగ్రత్త చర్యం సీజ్ చేయడం జరిగింది. దీనిలో ఎవరైనా రికార్డ్స్, సరైన రికార్డ్స్ తీసుకొచ్చిస్తే వాళ్ళ వెహికల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. లేని ఎడల దానిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇలాగే పుంగనూరులో ఇక ముందు ముందు ఇలాంటి కార్డన్ సెర్చ్లు, ఇలాంటి చర్యలు ఎలక్షన్లో భాగంగా చేస్తామని తెలియజేస్తాం. త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం, 26 లక్షల విలువ చేసే ఆస్తిని కాపాడిన అగ్నిమాపక మరియు పోలీస్ సిబ్బంది.
మాదనపల్లెలో శ్రీ శిరిడి సాయిబాబా 9వ వార్షికోత్సవం. ఈ క్షేత్రము 9వ వార్షికోత్సవము ఈరోజు ప్రజలందరి సహకారంతో నిర్విఘ్నంగా జరిపించినాము. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పైకి ఇక్కడనే దేవస్థానం ఒకటి ఉండేది, దీన్ని బాగా అభివృద్ధి లేదు తేవాలని చెప్పి మా సాయశక్తిలో కృషి చేస్తున్నాము. ఇంతవరకు మేము ఎలాంటి చందాలు స్వీకరించలేదు ఎవరి దగ్గర నుంచి కూడా, అంతా మా సొంత ఖర్చులతోనే చేసినాము. ఇక ముందుకు జరగవలసినవి మా శక్తికి మించిపోతే దాతలు ఎవరైనా ముందుకు వచ్చి ఇస్తే దాన్ని ఉపయోగించి సద్వినియోగం చేసి దీన్ని ఇంకా అభివృద్ధి లేక తేవాలని చెప్పి మాకు కోరిక ఉంది. అందరి సహకారము అందరిది కోరుకుంటూ ఉంటాం. అగస్తీశ్వర స్వామి ఆలయంలో నేడు ఘనంగా కళ్యాణ మహోత్సవం. Thank you.
ఈ వార్త ఇందులో సమాప్తం. తిరిగి రేపటి ఎస్ఆర్టీ వార్త మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.